అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక గాంధీ మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు. వయనాడు లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. 4 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. ఆమె సోదరుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక ఈ భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. వయనాడు ఓటర్లు తమకు మద్దతు ఇచ్చినందుకు తన అభినందనలను తెలియజేశారు ప్రియాంక. వారి నమ్మకాన్ని తాను ఎనలేని కృతజ్ఞతలు తెలుపుతున్నానని, పార్లమెంట్లో సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహిస్తానన్నారు. వయనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు ప్రియాంక. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీ వయనాడ్ నుంచి భారీ విజయం సాధించారు. రాహుల్ రాయ్బరేలీని స్థానం నుంచి ఎంపీగా కొనసాగాలనుకున్నారు. ఈ క్రమంలో వయనాడ్ ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా సందీప్, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి కూడా భారీ విజయం సాధించారు ప్రియాంక గాంధీ. ఎట్ ది సేమ్ టైం సరిగ్గా 2 దశాబ్దాల క్రితం 2004 కూడా ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోయినా 2004 ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తల్లి సోనియా గాంధీ అన్న రాహుల్ గాంధీ తరఫున ప్రచారం నిర్వహించారు. వాస్తవానికి 1998 ఎన్నికల్లో మొదటిసారి తమిళనాడులో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మాట్లాడింది ఒకే మాట అయినా యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకున్నారు ప్రియాంక గాంధీ. ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టింది 2019 అని చెప్పుకోవచ్చు. అయితే వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారియే తను అద్భుత విజయాన్ని కూడా అందుకొని పార్లమెంట్ లో కూడా అడుగు పెట్టబోతున్నారు. అట్ ది సేమ్ టైం వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీని భారీ మెజారిటీతో ఆమెకి అక్కను చేరుకొని కూడా భారీ మెజారిటీని కట్టబెట్టారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీ 3,64,000 ఓట్ల కంటే ప్రియాంక గాంధీ రికార్డు బ్రేక్ చేశారు. అలాగే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ 4,03,000 ఓట్లను దాటేసి కూడా సిపిఎం సత్యన్ ముఖేరిపై దాదాపు 4,08,000 ఓట్ల మెజారిటీతో కూడా గెలుపొందారు. అయితే ఎన్నో రోజులుగా కూడా ఆమె యాక్టివ్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లో ఉండడము, ఎన్నికల ప్రచారానికే పరిమితులు అవడము, ఉత్తరప్రదేశ్ కి కూడా ఆమె ప్రధాన కార్యదర్శిగా వెళ్ళడము, ఇన్ఛార్జ్ గా వెళ్ళడం తప్ప యాక్టివ్ గా అంటే పార్లమెంట్ లో గాని ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా రాజ్యసభకు కానీ ఇప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా ఎన్నిక అవ్వడం జరిగింది లేదు. అయితే ఆమె గత 20 ఏళ్లుగా కూడా తను పోటీ చేయకపోయినా కూడా ఆమె కరిష్మా తను తన నానమ్మలా ఉంటానని, సిమిలర్ గా తన నానమ్మలాగే నేను కూడా అగ్రెసివ్ గా ఉంటానని కూడా ఆమె చెప్పుకోవడం కూడా ఆమెకి మొన్న వయనాడ్ ప్రజలు ఆమెకి పట్టం కట్టడానికి కూడా ఒక కారణము. అట్ ది సేమ్ టైము ఆమె గత 20 ఏళ్లుగా పార్టీ నాయకుల కోసం ప్రచారం చేశానని, ఇప్పుడు నా కోసం తొలిసారి మీ ముందుకు వచ్చానంటూ కూడా ఆమె వయనాడ్ లో ప్రచారం చేశారు. 30 ఏళ్లుగా పిల్లలు సంరక్షణ కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మీ సమస్యలపైన కూడా అలాగే పోరాటం చేసి మీ తరఫున బలమైన గొంతుకనవుతా అంటూ కూడా ఆమె ప్రచారంలో చెప్పిన మాటలే వయనాడు ఓటర్లను ఆలోచింపజేశాయని కూడా చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం 2 దశాబ్దాల కిందటే గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వాలిగా రాజకీయాల్లో పరిచయమైన ప్రియాంక అచ్చం తన నానమ్మ ఇందిరను కూడా తలపించేలా కూడా ఆ హెయిర్ కట్ సిమిలర్ గా కూడా అలాగే ఉంటారు. 2004 ఎన్నికల సమయంలో కూడా ప్రియాంక గాంధీ తొలిసారి రాజకీయాల్లో అడుగు పెట్టారు. అయితే ఆమె 2019 ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది నుంచే యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే స్వర్గీయ రాజీవ్ గాంధీ కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా తన కుమార్తె ప్రియాంక గాంధీ గురించి ప్రస్తావిస్తూ కూడా మా అమ్మలాగే నా కుమార్తె కూడా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని కూడా చెప్పారు. ఆయన మాటలను నిజం చేస్తూ కూడా ఆచరణలో కూడా
ప్రియాంక గాంధీ ఎక్కువగా నానమ్మ ఇందిరాగాంధీలా ఉండేటందుకే కూడా ఇష్టపడతారు. సో వాయనాడు ప్రజలు భారీ మెజారిటీతోని కూడా ఆమె లోక్సభకు పంపిన విషయం తెలిసిందే. అయితే నేడు ప్రియాంక గాంధీ పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిగా ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక గాంధీ మొదటిసారిగా కూడా పార్లమెంట్ లో అడుగు పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక మెంబర్ గా గతంలో కూడా తన నానమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తండ్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గ్యాలరీ నుంచి కూడా వీక్షించి ఉండొచ్చు పార్లమెంట్ సెషన్స్ కానీ రాజ్యసభ సెషన్స్ కానీ. కానీ మొదటిసారిగా ఒక సభ్యురాలిగా మాత్రము ఈ రోజు ఆమె పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. అంటే తొలిసారిగా లోక్సభలో అడుగు పెడుతున్నటువంటి ప్రియాంక గాంధీ, అంటే ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తారనే వాదన వినిపిస్తే నిజమేనా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం తన సోదరుడు రాహుల్ గాంధీ కూడా పదే పదే ఇటు అదాని పైన, అలాగే రోజుకో వివాదం కూడా తలెత్తుతుంది. ఈ దశ 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాక మొదటిసారిగా కూడా నీట్ పరీక్ష వివాదం అనేది కూడా పార్లమెంట్ ని కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇక అనంతరం కూడా ఇప్పుడు ప్రస్తుతము అదాని వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. సో ఇప్పటికే పార్లమెంట్ స్తంభించిపోతుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ లో మరొక ఘటన కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ ఉత్తరప్రదేశ్ ది అదాని ఘటన కూడా పార్లమెంట్ ని కొదిపేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. తొలిసారిగా కూడా పార్లమెంట్ అడుగు పెట్టనున్నారు. ఆమె కూడా సిమిలర్ గా తన సోదరుడికి బాధ్యతగా నిలుస్తూ బీజేపీ ప్రభుత్వానికి కౌంటర్ అటాక్స్ వేస్తుందనేది కూడా చూడాలి. కానీ ఆమె చాలా స్ట్రాంగ్ డిటర్మైండ్ ఉమెన్ అంటూ కూడా ఆమెకి కాంగ్రెస్ నేతలే చెబుతుంటారు. సో ఇక ఆమె పార్లమెంట్ అడుగు పెట్టాక మొదటి రోజే కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుందా అనేది కూడా చూడాలి సందీప్. అంటే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికలతో అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్ట్ వచ్చినట్టేనా?